ఈ ధర్మపూర్ అరవింద్ వాడు ధర్మపూర్ అరవింద్ కాదు డి ఫోర్ ఒక దొంగ ఎంపీ ఒక దగుల్ బాజీ ఒక డ్రామా ఎంపీ ఒక డకాయిత్ దొంగల సంఘంకు నాయకుడు అయినటువంటి అరవింద్ వాడు నోటికి ఇష్టం వచ్చినట్టు గౌరవ మంత్రి కేటీఆర్ గారి మీద మాట్లాడుతున్నాం మేము అడిగింది ఈ లెక్కల తేడాలు ఉంటే తీసుకురా నీకు దమ్ము ఉంటే కేంద్రంలో లెక్కలు తీసుకురా లేకపోతే ఆర్టీఐ ద్వారా అప్లై చేసుకొని తెచ్చుకో ఈ ఛాలెంజ్ను స్వీకరించు ఇది మాట్లాడరా నాయన అంటే ఒక రోజేమో దళితులను అవమానించిండు దళిత ఏదైతే చట్టం ఉందో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఉందో ఆ అట్రాసిటీ చట్టాన్ని అవమానించిండు మొన్నటికి మొన్న పసుపు రైతులను అవమానపరిచిండు బాండ్ పేపర్ రాసి ఇప్పుడేమో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మొన్ననే అంత ఇప్పుడేమో వీళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడుతా ఉన్నాడు కాబట్టి మేము ఏమంటున్నాం అంటే నువ్వు ఈ తప్పుడు మాటలు బంద్ చేసి అరవింద్ గారు ఏదైతే ఉన్నారో ఈ తప్పుడు మాటలు బంద్ చేయి నువ్వు గౌరవ మంత్రి వారి మీద చెప్పిన లెక్కలు ఈ తప్పుడు మాటలు అన్నీ చెప్తా ఉన్నాడు మేము రైల్వేలకు పైసలు ఇచ్చినాం మేము ఇంకో దానికి పైసలు ఇచ్చినాం మేము వైకుంఠ ధామాలకు ఇచ్చినాం నువ్వు ఇచ్చింది కదా గవర్నర్ పాలన ఉన్న రాష్ట్రంలో కూడా ఇవన్నిటికి డబ్బులు వస్తూ ఉన్నాయి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇవన్నిటికి డబ్బులు వస్తూ ఉన్నాయి అవి కాక ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం నుంచి మేము కట్టిన ట్యాక్సీల నుంచి ఎన్ని ట్యాక్సీలు వస్తున్నాయో చెప్పాయా అంటే ఈ నయమాలు మెంపులు గారు ఇప్పటిదాకా నేను కథ చెప్పినట్టుగా వీళ్ళకి ఏం తెలియదు లెక్కలు తెలియవు వచ్చేది తెలియదు తెప్పించేది తెలియదు వరి గురించి మాట్లాడమంటే వరి కొనుగోలు విషయంలో ఒక్కరోజు కూడా కేంద్ర మంత్రిని కలవలేరు వీళ్ళు ఈ టూరిస్ట్ మినిస్టర్ కానీ ఈ ముగ్గురు సీత్రీ ఎంపీలు చెల్లెరా చిచ్చోరా చీప్ క్వాలిటీ ఎంపీలు ఎప్పుడు కూడా కేంద్రంలో ఎవరిని కలవలే కాబట్టి వీళ్ళిద్దరిని కూడా మేము నయమాలు మెంపులుగా అంటే ఏం తెలియని ఎంపీలుగా మేము భావిస్తా ఉన్నాం కాబట్టి ఈ అరవింద్ ఈయన అరవింద్ కాదు నాకు గురువింద ఈయన గురువింద గింజ కథ తెలుసుగా మీ అందరికీ ఆయన గురువింద గింజ కింద ఎంత నలుపు ఉందో అనేది తెలియదు కానీ హెడ్లైన్స్లో రావడానికి మాత్రం హెడ్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఈ నాయకులు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాం ఇక మాట్లాడితే ఇంకోటి బుల్డోజర్లు అంటాడు బుల్డోజర్ల కథ చెప్తా మేక్ ఇన్ ఇండియా పోయి ఫేక్ ఇన్ ఇండియా అయింది ఇక ఈ పువ్వు గుర్తు ఇది ఈ పువ్వు గుర్తు కాస్త ముదిరి పువ్వు ముదిరి బుల్డోజర్గా మారిపోయింది మేము పువ్వు గుర్తుగా వస్తాం బుల్డోజర్లై బుల్డోజ్ చేస్తాం మీరు కట్టిన నిర్మాణాలను కూల్చేస్తాం వ్యవస్థలను అర్ధాంతంగా రాద్ధాంతం చేస్తాం మీ మీద దాడులు చేస్తాం మిమ్మల్ని వెంబడిస్తాం బుల్డోజర్తో అని చెప్పి ఈ పువ్వుని బుల్డోజర్లుగా మార్చేసారు ఈ బీజేపీలు ఇది వారి కథ మేక్ ఇన్ ఇండియా అన్నాడు ఇగో మేక్ ఇన్ ఇండియా పోయి బుల్డోజర్ ఇండియాగా మారిపోయింది మేక్ ఇన్ ఇండియా కాస్త ఫేక్ ఇన్ ఇండియా మారిపోయి బుల్డోజర్ ఇండియాగా మాట్లాడి ఓ స్టంట్ మాస్టరు ఓ టెంట్ మాస్టర్ వీడేమో అరవింద్ గారు స్టంట్ మాస్టరు వాడేమో టెంట్ మాస్టరు వరుస పెట్టి మన దళితులను అవమానించినటువంటి వ్యక్తి తర్వాత ఇందాక చెప్పినట్టుగా నిన్న ప్రత్యేకంగా ఎల్లమ్మ తల్లి మా దగ్గర ఎల్లమ్మ అంటే చాలా ఫేమస్ ఎల్లమ్మ గుడి కుద్వాన్పూర్లో ఉంటుంది అక్కడ ఆ ఎల్లమ్మని నిన్న అవమానపరిచే విధంగా నిన్న మళ్ళీ మాట్లాడతారు ఇలా గౌడ కులస్తులంతా మా నియోజకవర్గంలో తెలంగాణలో వీని దిష్టి బొమ్మగా అలబెడుతురు వీడు పొద్దున్న లేస్తే హిందూ అంటాడు హిందువులకు వ్యతిరేకమైన తల్లి మేమంటాం కుద్వాన్పూర్ ఎల్లమ్మ దగ్గర పోయి దండం పెట్టుకొని అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని మేమంటాం ఇక వీడేమో ఇట్లా మాట్లాడతారు వీడు ఒకసారి వినాలమ్మా ఏమంటాడంటే ఎల్లమ్మ తల్లిని పట్టుకొని ఇట్లా ఇట్లాంటి మాటలు మాట్లాడతాం ఆ మాటలు నేను మాట్లాడితే నాకు పాపం తగ్గుతుంది మళ్ళా చాలా పవర్ఫుల్ మా ఎల్లమ్మ తల్లి మేము వందల మేకలు కోసి ప్రతినిత్యం దండం పెడతాం అంటే హిందుత్వాన్ని కూడా హిందూ సోదరులు కూడా మొన్నటిదాకా ఆర్మూర్లో పసుపు రైతులు ఉరికిచ్చి కొట్టిరు నిన్న భర్తీ పూజ కథ చెప్పిండు ప్రెస్ మీట్లో నిన్నే కదరా బాబు 3 కిలోమీటర్లు ఉరికిచ్చి కొట్టిరు ఆర్మూర్ పసుపు రైతులు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా కేటీఆర్ ఒక తెలంగాణ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ మీరేమో కేటీఆర్లకు బ్రాండ్ అంబాసిడర్ ఈ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏమో బేడీ రేవంత్ రెడ్డి వాడేమో కేడీ నంబర్ అరవింద్ వీరు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ మంత్రి వారు కేటీఆర్ గారి మీద మాట్లాడితే పెద్ద లీడర్ అవుతాం ఆయన అవమానిస్తే మాకు బాగా గొప్ప పేరు వస్తుంది పేపర్ హెడ్లైన్స్లలో మేము వస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ అనే వ్యక్తి ఒక సింహం లాంటోడు మీరు ఊర కుక్కల్లాగా పులిని చూసి నక్కల వాతలు పెట్టుకుంటే పులి అవుతుందా పులికి షార్కలు పెట్టుకుంటే కుక్క పులి అవుతుందా ఊర కుక్కల్లాగా మాట్లాడుతున్నారు పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్నారు
పిచ్చి కుక్కలు మాట్లాడితే పిచ్చి కుక్కలు గరిస్తే ఎట్లయితే ఆగమైపోయి దావకానల ఎరగడ ఆసుపత్రిలో ఏరి పరేషన్ ఆగమైపోయి మాట్లాడుతారు అట్లా మాట్లాడుతూ ఉన్నారు ఈ సీ3 ఎంపీలు చిల్లరగా మాట్లాడడం చిచోరగా మాట్లాడడం ఒక ఎంపీ ఇంకొక ఎంపీ చీప్ క్వాలిటీగా మాట్లాడడం దమ్ము ఉంటే మంత్రివారు ఛాలెంజ్ చేశారు ఆ ఛాలెంజ్ ని స్వీకరించారు ఇక వీడితే నిజాంబాలం ఆ సోదరమణి కవితక్క గారు ఆమెకు సోదరమణి ఆడబిడ్డ బతుకమ్మ ఆమెను పట్టుకొని సింగిల్ వాడుతో చెల్లెని పోటీ చేయి అంటాడు ఒకసారి అంటాడు దిమాక్ లేనోడు దిమాక్ ఖరాబ్ అయ్యి ఆగమైనడు నేను జీవన్ రెడ్డి నేను ఆర్మూర్లో పోటీ చేస్తా అంటాడు మళ్ళీ ఇంకోసారి అంటాడు నేను ఎంపీకి అధిష్టానం ఆదేశిస్తే మరి భయపడుతున్నావు బిడ్డ రమ్మని చెప్పిన కదా నా మీదకి పోటీకి రమ్మని చెప్పిన నేను మళ్ళీ నేను నిన్నటి ప్రెస్ మీట్లో మీడియా మిత్రులు అడుగుతారు అడిగితే లేదు నేను ఎంపీగా పోటీ చేస్తా నిజామాబాద్లో పోటీ చేస్తా నిజామాబాద్లో కార్పొరేట్గా పోటీ చేస్తావా ఆర్మూర్లో కౌన్సిలర్గా పోటీ చేస్తావా లేవు నీ పోటీ ఎక్కడ స్పష్టమైన వైఖరితో ఉండాలి పొద్దంతా అబద్ధాలు మాట్లాడడం లుచ్చతనం మాట్లాడడం ఈ నై మాలూమ్ కాని లెక్క ఏం అర్థం కాని లెక్క మాట్లాడడం సబ్జెక్టు లేనోళ్ళ లెక్క మాట్లాడడం చదువు సంఖ్య లేనోళ్ళ లెక్క వాడు మాట్లాడడం వాడు ఏడి కాదు కేడి నంబర్ వన్గా మాట్లాడడం నువ్వే స్వయంగా ఇయ్యాల ఆయన మళ్ళీ అవినీతి గురించి మాట్లాడతారు ఇంకో మాట బిఎం స్కామ్ అట అసలు ఏ టు జెడ్ దాకా ఏ ఫర్ అదాని స్కామ్ నుంచి జెడ్ వరకు స్కాములు చేసింది ఇయ్యాల బీజేపీ ప్రభుత్వం కిటికీలను ఒక్కరు దోసుకపోతే దర్వాజలను దోసుకపోయింది బీజేపీ ప్రభుత్వం ఒకటి కిటికీలను దోసుకపోతే ఒకటి దర్వాజలు 1,100,000 కోట్ల దొంగ సొమ్ము బ్యాంకులను ముంచిన దేశం బయటకు పంపించింది మీరు ఇక మాట్లాడితే ప్రతి 3 నెలలకు ఒక్కడు కేటీఆర్ గారు మీ వెంట కలిస్తారా అంటారు వీడికి ఎంత మమకారమో నాకు అర్థం కాదు ఈ సీ3 ఎంపీ గారు